బాలక్రిష్ణ శ్రీనివాస్ గారు ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు పొద్దున్న నుంచి కోర్టులో జరుగుతున్న పరిణామాలని, ఏమనిపిస్తుంది మీకు కోర్టులో ఉన్న పరిణామాలను చూస్తూ ఉంటే? బెయిల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే సిఐడి కస్టడీకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు రెండు చోట్ల జరుగుతుంది. సిఐడి సంబంధించి ఏదైతే ఏసీబీ కోర్టు రెగ్యులర్ కోర్టు ఉందో, ఎక్కడైతే రిమాండ్ పంపించారో, ఆ రిమాండ్ రిపోర్ట్ తీసుకుంది, రిమాండ్ ఆర్డర్ వేసిన తర్వాత అక్కడ అయితే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించండి, బికాస్ ది రిమాండ్ రిపోర్ట్ ఈజ్ నాట్ డ్రాఫ్టెడ్ యాజ్ రిపోర్టెడ్ యాజ్ పర్ ది లాస్ట్ యాజ్ పర్ ది లా యాజ్ పర్ ది స్టాట్యూట్ అండ్ యాజ్ పర్ ది ప్రొసీజర్ లా అన్నారు. అక్కడ ఈ రిమాండ్ రిపోర్ట్ ని అసలు రిజెక్ట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి, నిజంగానే రిమాండ్ రిపోర్ట్ అంతా తప్పుడు తర్కాలతో ఉందా, లోపాలతో ఉందా, ఈ రిపోర్ట్ ని మనం తీసుకోవడమా రిజెక్ట్ చేయడమా అన్నది ఆర్గ్యుమెంట్స్ విన్నారు జడ్జి గారు. చాలా సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత రిమాండ్ రిపోర్ట్ ని ఫైల్లో తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు, చేసి రిమాండ్ ఆర్డర్ వేశారు, ముద్దాయి గారు రిమాండ్ ఆర్డర్ వేశారు. దాని తర్వాత జరిగిన సంఘటనలో వారు మళ్ళీ ఇవాళ హైకోర్టులో క్వాష్ ఇప్పుడు వేశారు వాదనలు విన్నారు, ఇవాళ ఆర్డర్ చెప్పారు. ఆర్డర్ చెప్పినప్పుడు మీరు ఏదైతే బెయిల్ పిటిషన్ అంటారో, తర్వాత ఇంకా కస్టడీ పిటిషన్ అన్నారో, రిమాండ్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మనం ఈ క్వాష్ పిటిషన్ మీద జరిగిన వాదోపవాదాలు, అంతకుముందు రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయమని చేసిన వాదోపవాదాలు చూసినట్టయితే సేమ్ ఇంకా రిపీట్ గా అవే ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. డిపెండెంట్ తరఫున ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా సేమ్ అదే ఆర్గ్యుమెంట్స్ వినిపించిన తర్వాత కింద నెగటివ్ చేశారు. కాబట్టి కింద కోర్టులో హైకోర్టులో ఆ ఆర్గ్యుమెంట్స్ ని ఆ ఆర్డర్ ని ఆ ఆర్గ్యుమెంట్స్ మీద లేవనెత్తిన అంశాల మీద కింద కోర్టు వేసినటువంటి ఆర్డర్ ని కింద కోర్టు వచ్చిన కంక్లూజన్ హైకోర్టు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ ఇస్ హైయర్ కోర్ట్, ఇట్ కెన్ రివ్యూ ది లోయర్ కోర్ట్ వ్యూస్ అండ్ ఆర్డర్. కానీ ఈ హైకోర్టు ఈవేళ క్వాష్ పిటిషన్ లో రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు ఏవైతే పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్ల మీద కూలంకషంగా ఆర్గ్యుమెంట్స్ వినడమే కాదు, పాయింట్ టు పాయింట్ అన్ని డిస్కస్ చేశారు. అది డిస్కస్ చేసి అసలు దీని మీద ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఉందా లేదా, ప్రిలిమినరీ ఎవిడెన్స్ ప్రాథమికమైన సాక్ష్యాలు ఉన్నాయా లేదా, ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయా లేదా, అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చోటు చేసుకున్న అవకతవకలు అన్న పదాన్ని తీసుకుంటే అవకతవకలు ముద్దాయి చుట్టూనే వెళ్ళరండి, ముద్దాయి చుట్టూ ముద్దాయికి సంబంధించిన ఓ పరిధి గీసేసి ఎప్పుడు కూడా మాట్లాడరు. ఈవేళ ఏ 34 ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన పిటిషన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీదే ఆరోపణ ఆన ఉన్నాయో లేదో వెతకరు. ఎక్కడి నుంచి తీశారు ఈవేళ డిస్కషన్ లో రైట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అన్నది ఉంది, జిఎస్టీ విజిలెన్స్, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఒక కంప్లైంట్ పంపించారు, ఈ విధమైన అవకతవకలు జరిగాయి జిఎస్టీ సంబంధించి, మీరు ఇచ్చినటువంటి ఏ 371 రూపాయలు ఉందో 371 కోట్ల రూపాయలు దాని మీద సంబంధించి ఇన్వాయిస్లు అన్ని ఫేక్ ఇన్వాయిస్లు, అవన్నీ కూడా షెల్ కంపెనీలు, అవన్నీ కూడా డిఫంక్ట్ కంపెనీలు. కాబట్టి దీని మీద మాకు వెంటనే మీరు విచారణ చేసి హౌ మచ్ అమౌంట్ యూ హౌ జస్ట్ ఫార్వర్డెడ్ టు ది కంపెనీస్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ పేపర్స్ మాకు పంపించండి అని అడిగారు. దాని నుంచి మొదలుపెట్టారు జడ్జి గారు దీని మీద, దాని నుంచి మొదలుపెట్టి 68 పేజీల జడ్జిమెంట్ లో కూలంకషంగా ఇప్పటిదాకా రిమాండ్ పంపించడం ముద్దా యొక్క అంశములు, మిగతా ముద్దాయిల అంశములు, కథ మొదటి నుంచి చివరిదాకా అంటే ఈ వేళ దాకా దాన్ని కూలంకషంగా చర్చించి ఈ సందర్భంలో ఏదైతే దర్యాప్తు సంస్థలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నారో, దర్యాప్తులో ఉండి ఎంతమంది సాక్షుల్ని వాళ్ళు విచారించారో, సాక్షుల సంఖ్య ఇచ్చారు, సాక్షుల నెంబర్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ వీళ్ళకి సీజ్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఆధారాలు అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాం కదా, అవి లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఎలా ఉంటాయో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ విట్నెసెస్, లిస్ట్ ఆఫ్
అక్యూజ్ మొత్తం కూడా రాసి ఎంతవరకు ఎంత మందిని వాళ్ళు చేశారు, ఇంకా లోపల నుంచి ఇంకా తవ్వితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ దర్యాప్తు ఈ స్థితిలో ఉండగా అట్ దిస్ స్టేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ కోర్ట్ ఈస్ నాట్ ఇన్క్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది కేస్ బై క్వాషింగ్ ది ఎఫ్ఐఆర్ ఆర్ అదర్ రిమాండ్ రిపోర్ట్ అగెన్స్ట్ ది పర్టికులర్ పర్సన్ హూ అప్రోచ్ దిస్ కోర్ట్. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అడిగారు.